ఒక దండ రాతిని ముండి మీద పెట్టుకొని దాన్ని సమ్మెట్లతో చిదుక్కల ముక్కలైపోయే వరకు కొట్టే వరకు చేసి ఇచ్చేసారట. తర్వాత ఒక ఏనుగుని ముండి మీద ఎక్కించుకుని అంటే అతను వాయుస్తంభం చేసినట్టయితే అతను చెస్ట్ ఉన్నదానికంటే 12 ఇంచీలు ఎక్స్ట్రా పెరిగేదట. బలమే జీవితం, బలహీనతే మరణం అని తన శిష్యులకు చెప్పేవారు ఇండియన్ హెర్క్యులస్ కోడి రామ్మూర్తి నాయుడు. తన దేహబలమే ఆయుధంగా మల్లయుద్ధంలో ప్రపంచ వీరుల్ని జయించి జగదేక వీరుడని బిరుదు పొందారు. ఇండియన్ హెర్క్యులస్, ఇండియన్ శాండో, కలియుగ భీమ, మల్ల మార్తాండ, జయవీర హనుమాన్, వీర కంఠీరవ, జగదేక వీర ఇలా అనేక బిరుదులను పొంది భారతదేశపు కీర్తిని ప్రపంచ దేశాలకు తన భుజబలంతో పరిచయం చేసిన వ్యక్తి కోడి రామ్మూర్తి నాయుడు. 2 బస్సులకి గొలుసులు కట్టి మీరు లాక్కుండా నేను వచ్చామంటే ఆ బొల్లు అలాగే ఆగిపోయినాయి, కానీ ఈయన వచ్చామో అవి లాగలేకపోయినవి. అలాగే ట్రైన్కి కూడా ఉన్నా గొలుసు కట్టి లాక్కమంట, ట్రైన్కి కూడా ఉన్నా లాక్కమన్నా ట్రైన్ అలా ఉండిపోయినా కానీ ఇంటి కదలలేదు. శ్రీకాకుళం జిల్లాలోని వీరఘట్టంలో పుట్టిన కోడి రామ్మూర్తి నాయుడికి చిన్నతనం నుంచి వ్యాయామం అంటే ఎంతో ఇష్టం. చివరకు చదువును కూడా పక్కన పెట్టి నిరంతరం వ్యాయామాలు చేస్తూనే కాలం గడిపేవారు. వీరఘట్టంలోని తెలగవీధికి చెందిన కోడి వెంకన్న నాయుడు అప్పలకొండ దంపతులకు 1883 నవంబర్ 3వ తేదీన రామ్మూర్తి జన్మించారు. ఆయన పుట్టి పెరిగిన ఇల్లు ఇప్పటికీ ఉంది. 2వ తరగతి వరకు వీరఘట్టంలోని కూరాకుల వీధి పాఠశాలలో చదువుకున్నారు. ఇప్పటికీ వీరఘట్టం వాసులు రామ్మూర్తి నాయుడు మావాడే అంటూ పొంగిపోతూ ఆయన విజయాల గురించి గొప్పగా చెప్పుకుంటారు. బాల్యం విద్యాభ్యాసం ఇక్కడ 2వ తరగతి వరకు చదువుతూ చాలా యాక్టివ్గా, చాలా బలంగా, పింకితనంగా, ఆ చిన్నతనంలోనే అందరూ ఆశ్చర్యపోయే విధంగా ఆయన చిన్న చిన్న బల ప్రదర్శన చేయటం జరిగేదట. అంత చిన్న వయసులో దాదాపు 10 సంవత్సరాల నుంచి 12 సంవత్సరాల ప్రాయంలో ఇక్కడ వీరఘట్టం గ్రామానికి దగ్గరలో ఉన్నటువంటి రాజ చెరువులో స్విమ్మింగ్కి ఆయన దిగి దాదాపు 500 మీటర్ల డిస్టెన్స్ని ఏకదాటిగా అలసిపోకుండా 5-6 సార్లు అటు నుంచి ఇటు ఇటు నుంచి అటు స్విమ్మింగ్ చేసేవాళ్ళంట. రామ్మూర్తికి చదువు కంటే కసరత్తులంటేనే ఆసక్తి ఎక్కువ అని గ్రహించిన తండ్రి వెంకన్న రామ్మూర్తిని మద్రాసు వ్యాయామ కళాశాలలో చేర్పించారు. అక్కడ శిక్షణ పూర్తి చేసి పూసపాటి అలకానంద గజపతిరాజు అప్పుడే ప్రారంభించిన మహారాజా కళాశాలలో కొంతకాలం వ్యాయామ శిక్షకుడిగా ఉద్యోగం చేశారు రామ్మూర్తి. అక్కడ ఆయనకు పొట్టిపంతులు అనే వ్యక్తితో స్నేహం ఏర్పడింది. రామ్మూర్తికి ఉన్న అపారమైన దేహబలం తెగువను గుర్తించిన ఆయన సర్కస్ కంపెనీ పెడితే బాగుంటుందని సలహా ఇచ్చారు. శరీరానికి కట్టిన ఉక్కు గొలుసులను ముక్కలు చేయటం, తాళ్ళు భుజాలకు కట్టుకుని 2 కార్లను లాగటం, కదులుతున్న కార్లను ఆపేయటం, ఛాతిపై ఏనుగుని ఎక్కించుకుని 5 నిమిషాల పాటు ఉండటం వంటి ప్రదర్శనలు చూసేందుకు రామ్మూర్తి సర్కస్కు ప్రజలు తరలి వచ్చేవారని కోడి రామ్మూర్తి జీవిత విశేషాలతో ప్రముఖ రచయిత అవసరాల రామకృష్ణారావు రచించిన కోడి రామ్మూర్తి బతుకు భావి యువతకు మేలుకొలుపు అనే పుస్తకంలో పేర్కొన్నారు. 12 సంవత్సరాల తర్వాత చిన్నాన్నగారు నారాయణ స్వామి గారి దగ్గరికి వెళ్ళిపోయి అక్కడ ఉంటూ అక్కడ నుంచి అలాగలాగ ఈ సర్కస్ కంపెనీ స్థాపించి అనేకమైనటువంటి కార్యక్రమాలు, తెలుగు దాని బల ప్రదర్శన, గుండె మీద 12 ఒక దండ రాతిని గుండె మీద పెట్టుకొని దాన్ని సమ్మెట్లతో చిదుక్కల ముక్కలైపోయే వరకు కొట్టే వరకు చేసి ఇచ్చేసారట. తర్వాత ఒక ఏనుగుని గుండె మీద ఎక్కించుకుని అంటే అతను వాయుస్తంభం చేసినట్టయితే అతను చెస్ట్ ఉన్నదానికంటే 12 ఇంచీలు ఎక్స్ట్రా పెరిగేదట. అనేకమైన విదేశాలు కూడా అతను వెళ్ళారు. విదేశాలు వెళ్ళడంలో రాజులకి ఎక్కడైతే అక్కడ రౌడీలు గుండాలు ఎవరైతే ఉంటారో వాళ్ళకి సర్కస్ పెర్మిషన్ ఇచ్చారు కదా. దేశంలోని పలు రాష్ట్రాలతో పాటు జపాన్, చైనా, బర్మా దేశాల్లో కూడా రామ్మూర్తి నాయుడు ప్రదర్శనలు ఇచ్చారు. తన బృందంతో లండన్ వెళ్ళి ప్రదర్శనలు ఇచ్చారు. బ్రిటిష్ కింగ్ జార్జీ, క్వీన్ మేరీ రామ్మూర్తి ప్రదర్శనలకు అభిమానులైపోయారు. వారే ఆయన్ను తమ రాజభవనానికి ఆహ్వానించి ఇండియన్ హెర్క్యులస్ అనే బిరుదునిచ్చారు. రామ్మూర్తికి వస్తున్న పేరు ప్రఖ్యాతలతో ఆయనకు శత్రువులు కూడా పెరిగిపోయారు. లండన్, శ్రీలంక, మాస్కో, బర్మాలలో ఆయనపై హత్యాయత్నాలు కూడా జరిగాయి. దాంతో విదేశాల్లో ప్రదర్శనలు మానుకుని స్వదేశంలో యువకులకు వ్యాయామం, మల్లయుద్ధం ట్రైనింగ్ ఇచ్చేవారు. అప్పటికే ఆయన 1 కోటి రూపాయలు గడించారు. ఆ రోజుల్లో దాన ధర్మాలకు కోడి రామ్మూర్తి పేరు మారుమోగిపోయేది అని ఆయనపై పరిశోధనలు చేసిన ముల్లంగి వెంకటరమణారెడ్డి చెప్పారు.
సర్కస్లో వచ్చిన డబ్బులు వితరణ ఎంత చేతికి ఎంత అంత దానం చేసేయటం ఏంటండి, ఇంతనేం లేకుండానండి. ఆ రకంగా ఆయన బతికారు. కోడి రామూర్తి మూడో తరం వారసులు వీరఘట్టంలోనే ఉంటున్నారు. బ్రహ్మచారైన కోడి రామూర్తి తన అన్నదమ్ముల పిల్లల్నే సొంత పిల్లలుగా చూసుకునేవారు. వీరఘట్టంలోని తెలగ వీధిలో రామూర్తి నాయుడు పుట్టిన ఇల్లు, ఆయన అన్నదమ్ముల ఇళ్లల్లో మూడో తరం వారసులు నివసిస్తున్నారు. ఇటీవలే కోడి రామూర్తి నాయుడు విగ్రహాన్ని ఆయన పుట్టిన తెలగ వీధిలో ఆవిష్కరించారు. కోడి రామూర్తి గారు తన తాతయ్య అని చెప్పుకోవడానికి చాలా గర్వంగా ఉంది. అయితే ఎంతో కీర్తి ధనం సంపాదించిన ఆయన తన చివరి రోజుల్లో ఒడిశా పరగణాల ప్రభువులు ఇచ్చే ఆర్థిక సహాయంతో బతికారని తెలుసుకున్నప్పుడు బాధగా అనిపిస్తుందని ఆయన మనవరాలు లలిత త్రిపుర సుందరి బీబీసీకి చెప్పారు. కోడి రామూర్తి వందేళ్ల క్రితమే పెద్ద సెలబ్రిటీ. రాజులు, ఉన్నతాధికారులు అతని రాక కోసం ఎదురుచూసేవారు. ఆయన్ను తమ అతిథిగా పిలవడాన్ని ఎంతో ప్రతిష్టగా భావించేవారు. అలాంటి సమయంలో కూడా కోడి రామూర్తి సొంత గ్రామాన్ని మర్చిపోలేదు. వీలున్నప్పుడల్లా వచ్చి అన్నదమ్ములను, బంధువులను పలకరించి వారి యోగక్షేమాలు తెలుసుకునేవారు. వారి కోసం ఎక్కడున్నా ఏడాదికోసారి గ్రామాన్ని సందర్శించేవారు. అయితే చివరకు ఆరోగ్యం, ఆర్థిక పరిస్థితి దిగజారడంతో సొంత ఊరిలో ఉండలేక తన స్నేహితుడైన ఒడిశాలోని బలంగీర్ రాజుల ఆశ్రయం పొందారని ఆనాటి విషయాలు తెలిసిన స్థానికులు చెబుతున్నారు. 1942 సంక్రాంతి పర్వదినాల సమయంలో ఒడిశాలోని బలంగీర్లో కోడి రామూర్తి కన్నుమూశారు. ఆరోగ్య పరిస్థితి కొద్దిగా ఇదవడంలో మళ్ళీ నా స్వదేశానికి వచ్చే ఉద్దేశంతో మళ్ళీ వీరఘట్టం వచ్చి, వీరఘట్టం నుంచి ఇక్కడ బలంగిరి రాజుగారు ఆయనేమి నా ఆస్థానంలో ఉంచుకుంటానని ఆయన తీసుకెళ్ళిపోయి ఆయన ఆస్థానంలో పేరు కోసం ఉంచుకున్నాడండి. ఆయన దగ్గర ఉండి ఆయనకి ఆరోగ్యరీతిగా కొద్దిగా ఇచ్చేసిన తర్వాత ఈ సంక్రాంతి నాడు 16వ తారీఖు నాడు ఆయనకి ముందు రోజు ఏదో ఒంట్లో బాగలేక నాకు తలనొప్పిగా ఉంది, నేను రేపు పడుకుంటానన్నాను, నన్ను లేపుకో అని అన్నారు. ఆ ఒక్క పడుకోవడమే ఆ పడుకోవడం అండి. దాని తర్వాత మరి ఆయన లేగలేదు. జనవరి 16వ తారీఖున ఆయన చనిపోయారండి. క్రీడా నేపథ్యంతో వచ్చిన బాలీవుడ్ సినిమాలు సల్మాన్ ఖాన్ నటించిన సుల్తాన్, అమీర్ ఖాన్ నటించిన దంగల్ లాగే కోడి రామూర్తి నాయుడు బయోపిక్ తీయాలనే ప్రయత్నాలు జరిగాయి. దగ్గుబాటి రానా కోడి రామూర్తి నాయుడు బయోపిక్లో నటిస్తున్నారన్న వార్తలు వచ్చాయి. కొందరు సినిమా టెక్నీషియన్లు వీరఘట్టం గ్రామానికి వచ్చి రామూర్తి జీవిత విశేషాలను తెలుసుకున్నారని స్థానికులు చెప్పారు. కోడి రామూర్తి నాయుడు జీవిత చరిత్రను వెండి తెరపై చూడాలని ఉందని అన్నారు. కోడి రామూర్తి నాయుడికి మన వద్ద తగినంత గుర్తింపు లభించలేదని ఆయన అభిమానులు అంటున్నారు. సరైన విగ్రహాలను కూడా పెట్టలేదని, ఉన్న 1-2 కూడా పాడైపోయాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈయనైతే మాత్రం మన జిల్లావాసిగా చాలా పేరు ప్రపంచ దేశాల్లో పేరు తెచ్చారు. అయినా సరే ఏ రాజకీయ నాయకులు కూడా ఈయన్ని పట్టించుకోలేదు. వాళ్ళ రాజకీయ స్వార్థం కోసం వాళ్ళ ఏదో ఏదో చెప్తుంటారు తప్ప మన జిల్లావాసి ఈయన కోసం ఇక్కడ విగ్రహం తప్ప ఇంకెక్కడ ఒక వేరే దగ్గర ఎటువంటి విగ్రహాలు కానీ ఎటువంటి ఆయన కోసం ప్రస్తావన కానీ ఎక్కడ రాలేదు సార్. శ్రీకాకుళంలో కోడి రామూర్తి స్టేడియం పరిస్థితిని మంత్రి ధర్మాన కృష్ణదాస్ దృష్టికి బీబీసీ తీసుకువెళ్ళింది. 15 కోట్ల నిధులతో పనులు ప్రారంభించామని, అయితే బిల్లుల చెల్లింపులు, డిజైన్లలో మార్పులు కరోనా కారణంగా ఆలస్యం అవుతోందని, త్వరలోనే స్టేడియం పనులు పూర్తి చేసి క్రీడాకారులందరికీ అందుబాటులోకి తీసుకువస్తామని చెప్పారు. ఈ స్టేడియం అంతర్జాతీయ ప్రమాణాలతో తీర్చిదిద్ది ముఖ్యమంత్రితో త్వరలోనే ప్రారంభిస్తామని ఆయన చెప్పారు.